నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. టాలెంట్ షోకు స్వాగతం. నెల్లూరు జిల్లాలో ఏ మూల టాలెంట్ దాగి ఉన్నా ఆ టాలెంట్ని వెలికి తీసుకొచ్చి మన యాక్ట్ ప్రేక్షకులకు పరిచయం చేయడమే మన టాలెంట్ షో యొక్క ప్రత్యేకత. మరి ఈరోజు మన టాలెంట్ షోకి సింగర్ శ్రీమతి విజయలక్ష్మి గారు విచ్చేస్తున్నారు. వారితో మాట్లాడి వారి యొక్క టాలెంట్ ఏంటో, మరి వారి పాటల ప్రస్థానం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, మీరు సింగర్గా మీ ప్రస్థానం కొనసాగించారు, మీకు ఇది ప్రవృత్తి వృత్తే? ప్రవృత్తి సార్. ప్రవృత్తి. మీ వృత్తి ఏంటి? నేను హెల్త్ డిపార్ట్మెంట్లో ఆశా వర్కర్గా వర్క్ చేస్తాను సార్. ఆశా వర్కర్గా ఎంతకాలం చేస్తున్నారు? 18 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. 18 ఏళ్ళ నుంచి చేస్తున్నారా? ఆహా. ఇప్పుడు మీరు అందులో ఏంటి మీ పోస్టు ఆశా వర్కర్గా? ఆశా వర్కరు ప్లస్ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను సార్. మరి మీరు ఈ యొక్క పాటల ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది మీకు? నాకు చిన్నప్పటి నుంచి పాటలు అంటే చాలా ఇష్టం సార్. మా నాన్నగారు కూడా కళాకారులే. కళాకారులా? ఏ కళాకారుడైనా? ఆయన వీధి నాటక కళాకారులు సార్. వీధి నాటకం. ఓకే. కళాకారులు. ఆయన సింగింగ్ చేసేవారు. అంటే చిన్నప్పుడే చనిపోయారు, మేము చూడలేదు. ఓహో, మీకు తెలియదు? నాకు తెలియదు, కానీ ఎక్కువ మంది మా నాన్నగారిని బాగా పొగుడుతూ ఉంటారు. మా ఊర్లో అప్పుడప్పుడు నేను పాటలు పాడేటప్పుడు మా నాన్నగారు ప్రస్తాపన తీసుకొస్తూ ఉండే. ఇదే ఊరు? మాది బేసిక్గా వచ్చి ఇక్కడ ఏఎస్పేట మండలం సార్. ఏఎస్పేట మండలం, నెల్లూరు జిల్లా. అక్కడ జమ్మవరం గ్రామంలో ఉండేవాళ్ళు. తర్వాత వృత్తిరీత్యా వాళ్ళు చెన్నై వచ్చేసారు. చెన్నై. నేను పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే సార్. అవునా? అవును సార్. మరి మీరు ఎంతమంది సోదరి సోదరిమణులు? నాకు ఒక తమ్ముడు, నేనే సార్. ఇద్దరు. అమ్మగారు ఏం చేస్తారు? అమ్మగారు మున్సిపల్ వర్కర్గా పనిచేసేవారు సార్, చెన్నైలో. చెన్నై. నాన్నగారు చనిపోయినప్పటి నుంచి అమ్మ అక్కడ జాబ్ చేసి. నాన్నగారు చనిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోయారా చెన్నైకి? అంతకు ముందే, నేను పుట్టి పెరిగింది అక్కడే సార్. మా నాన్న వాళ్ళు అంటే ఆయన చనిపోయింది కూడా అక్కడే? అక్కడే, చెన్నైలోనే చనిపోయారు. ఆయన కళాకారుడుగానే ఉండేవారు, ఆయన ఏమైనా ఉద్యోగం చేసేవారా? ఇది మున్సిపల్ వర్కరే సార్. చెన్నై వెళ్ళిన తర్వాత మున్సిపల్ వర్కర్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు ఇద్దరు, అమ్మ నాన్న ఇద్దరు. అమ్మ నాన్న ఇద్దరు. ఆ తర్వాత నాన్న చనిపోయారు, అమ్మ ఆ జాబే కొనసాగించేవాళ్ళు. ఓకే. అంటే ఆయన తర్వాత ఆయనకు జాబ్ వచ్చిందా? అంతే సార్. ఆయన జాబ్ ఆమెకు వచ్చింది. ఓకే. మీరు, మీ తమ్ముడు. మీ తమ్ముడు ఏం చేస్తుంటారు? కార్ డ్రైవింగ్ సార్. కార్ డ్రైవర్. మరి మీరు చెన్నైలో ఉన్నారు కదా, ఎంతవరకు చదువుకున్నారు? సార్ నేను చదివింది చెన్నైలో అయితే నేను 5th వరకే చదివాను సార్. మా బాబాయ్ వాళ్ళు కాళహస్తి, శ్రీకాళహస్తిలో ఉండేవాళ్ళు. మీ బాబాయ్? మా బాబాయ్. వాళ్ళు నన్ను తీసుకొచ్చుకున్నారు ఇక్కడికి. కాళహస్తి తీసుకొచ్చిన తర్వాత 6th 7th చదివా. 7th లోనే ఎర్లీగా మ్యారేజ్ అయిపోయింది సార్ నాకు. 7th లో. ఎంత? అప్పుడు 13 సంవత్సరాలు సార్. 13 ఏళ్ళకి మీకు మ్యారేజ్ అయిపోయిందా? మీరు మీ చదువుకుంది తమిళనాడు కదా సార్? తమిళ మీడియమా, తెలుగు మీడియమా? తెలుగు మీడియం సార్. తెలుగు మీడియం. అంటే మీరు భాష తెలుగు మాట్లాడతారు కదా అక్కడ కూడా? అవును సార్. తమిళ మాట్లాడతారా? మీకు తమిళ తెలుగు రెండు వచ్చు? రెండు వచ్చు. ఓకే. కాళహస్తికి వచ్చిన తర్వాత మీకు 7th క్లాస్ మ్యారేజ్ అయిపోయింది. మరి పాటల ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయింది? 6th క్లాస్లోనే సార్. 6th క్లాస్లోనే. అంటే అక్కడ కూడా పాడేదాన్ని చిన్నప్పుడు కూడా, తమిళ పాటలు బాగా పాడేదాన్ని. తమిళ పాటలు? నేను 3 లాంగ్వేజెస్లో పాడతాను సార్, తెలుగు, తమిళు, హిందీ. హిందీయా? అవును సార్. అంటే కాళహస్తికి వచ్చిన తర్వాత అక్కడ ఎక్కువ ముస్లిమ్సే ఉంటారు మా చుట్టుపక్కలంతా, అట్లా ఆ ఫ్రెండ్షిప్లో నేను ఎక్కువ హిందీ సాంగ్స్ కూడా పాడేదాన్ని. ఓకే. అక్కడ 6th క్లాస్లో ఒక అమ్మాయి, నా ఫ్రెండ్ శ్రీదేవ్ అనే అమ్మాయి ఉండే సార్. అమ్మాయి మాకు సైన్స్ టీచర్ సరస్వతి గారు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఆమెకు ఎక్కువ సుశీల గారు అంటే చాలా ఇష్టం. ఆ పాపతో ఈరోజు మ్రోగింది వీణ, జమీందార్ గారి అమ్మాయి మూవీలో నుంచి ఆ పాట పాడించుకునేవాళ్ళు. మీతోనా? మా ఫ్రెండ్ శ్రీదేవి అనే అమ్మాయితో. అప్పుడు నేను పాడతాను అని అడిగేదాన్ని మేడంని. కాదులే నాన్న, అమ్మాయి బాగా పాడుతుంది అని చెప్పారు. ఒకరోజు చెప్పిన తర్వాత నేను కూడా పాడితే బాగుండు అనిపించింది. ఒకరోజు తను రాలేదు స్కూల్కి. ఆ రోజు నేను అడిగాను,
రాలేదేవి శ్రీదేవి అంటే మేడం నేను పాడతాను మేడం మీకు కావాల్సిన పాట అని అన్నారు. సరే పాడినానా అన్నారు. పాడిన తర్వాత చాలా మెచ్చుకున్నారు. ఏ పాట పాడారు అప్పుడు? అప్పుడు జమీందారు గారు అమ్మాయి చిత్రం సార్, అది మోగింది వీణ. ఆ పాట పాడాను. పాట ఒకసారి పాడండి ఇప్పుడు. మృగింది వీణ పదే పదే హృదయాలలోన ఆనందరాగం అనురాగమై సాగిందిలే మృగింది వీణ పదే పదే హృదయాలలోన ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే. ఆ పాట ఆ రోజు పాడారు. ఆ మేడం గారు ఏమన్నారు? చాలా మెచ్చుకున్నారు సార్, చాలా దగ్గర తీసుకున్నారు నన్ను. సరేనా నాన్న, నేను డిసప్పాయింట్ చేశాను, నువ్వు చాలా బాగా పాడుతున్నావు. అప్పటి నుంచి నాకు తనకి కాంపిటీషన్ అయిపోయేది సార్, మీ ఫ్రెండ్కి శ్రీదేవికి నాకు బాగా కాంపిటీషన్ అయిపోయేది. ఏ పాట వచ్చినా తన ఒక పాట నేను ఒక పాట అట్లా స్కూల్ టైంలోనే పాడేదాన్ని. స్కూల్లో క్లాస్లో. తర్వాత ఇట్లా చిన్న చిన్న కాంపిటీషన్స్ వచ్చినప్పుడు అట్లాగా మా ఇద్దరి మధ్య బాగా పోటీ ఉండేది. మేమిద్దరం బాగా పాడేవాళ్ళం. మీరు సంగీతం ఏమైనా నేర్చుకున్నారా? లేదు సార్, చిన్నప్పటి నుంచి అయితే లేదు. రీసెంట్గా సంగీతం మీద ఇష్టం తోటి ఈ టౌన్ హాల్ సింగింగ్ వచ్చిన తర్వాత నాకు కీబోర్డు విజయ్ సార్ అని ఉన్నారు. నేను ఫస్ట్ ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు తను మీ వాయిస్ బాగుందక్క, కాకపోతే కొంచెం శృతి లేదు అంటూ ఉండేవాడు. అంటే నాకు నిజంగా కూడా శృతి అంటే కూడా నేను పెద్దగా తెలుసుకునేదాన్ని కాదు, మామూలుగా పాడుతూ ఉండేదాన్ని. తర్వాత చాలామంది అక్కడికి వచ్చే పెద్దలందరూ కూడా నాకు కొంచెం సూచనగా చెప్పారు, మీ వాయిస్ చాలా మంచి వాయిస్ అమ్మా, దేవుడు ఇచ్చిన గొప్ప వరం, కొంచెం సాధన చేస్తే బాగుంటుంది. అంటే అది సంకీర్తన కళా సమితి అధినేత గారు ప్రసాద్ బాబు అన్న అట్లాగా చెప్తూ ఉండేవాళ్ళు. చెప్పిన తర్వాత అనుకోకుండా ఒకరోజు మన ప్రభుత్వ కళాశాలలో సంగీతం నేర్పిస్తున్నారు అంటే తెలుసు. నేను డిగ్రీ చదివేటప్పుడే చూశాను. అంటే మీరు చదువుకున్నంటే మ్యారేజ్ సెవెంత్లో అయిపోయింది? సెవెంత్లో మ్యారేజ్ అయిపోయింది. కంటిన్యూ చేశారా? లేదు సార్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపేశాను. తర్వాత నేను ఆశా వర్కర్గా జాబ్ చేసేటప్పుడు 2006 చేస్తున్న తర్వాత మా వారు నన్ను 10th కట్టించి మళ్ళీ నర్సింగ్ చేయించారు. నేను నర్సింగ్ చేశాను. నేను 2 ఇయర్స్ ఇంటర్ లొకేషనల్ నర్సింగ్ చేశాను. తర్వాత నేను బాగా ఇంట్రెస్ట్గా చదువుతున్నానని చెప్పి డిగ్రీ కూడా చేయించారు ఆయన. అట్లా ఓపెన్ యూనివర్సిటీ? ఓపెన్ యూనివర్సిటీగా సార్, రెగ్యులర్గానే సర్వోదయ కాలేజీలో. డైలీ చదువుకున్నారా? అవును సార, డైలీ కాలేజీకి వచ్చేదాన్ని. ఓహో. అట్లా అంటే మా పాపకి 10th వచ్చే వరకు మేము పాప నేను ఇద్దరం స్కూల్కి వెళ్ళినట్లుగా వెళ్ళేవాళ్ళం. మీరు కూడా స్కూల్కి వెళ్ళారా? పాపను స్కూల్కి వెళ్ళి పంపించేది, నేను ఇట్లా కాలేజీకి వచ్చేదాన్ని అనమాట. అట్లా మా వారు. అప్పుడు మీకు జాబ్ ఉందా? అప్పుడు ఆశా వర్కర్గా ఉంది సార్, కానీ ఇంత ఇది లేదనమాట. అప్పుడు మాకు వర్క్ను బట్టి అనమాట. అప్పుడు నేను యాక్టివిస్ట్. టైం ఎక్కువ ఉండేది? అవును సార్, టైం ఎక్కువగా ఉండేది. పోనీ చదువుకుంటుందిలే, ఏదన్నా ఫర్దర్ ఎడ్యుకేషన్గా ఉంటుందని చెప్పి మా వారు ఛాయిస్ గానే డిగ్రీ బిఏ చేశాను. మీ వారు ఏం చేసేవారు? మా వారు వ్యవసాయం సార్. వ్యవసాయం? ఆయన వ్యవసాయం చేస్తూ మేము చదివించారు. ఆయన చదువుకున్నారు సార్, చాలా మంచివారు ఆయన. అంతేలేండి, మా వారు మంచితాను. మంచివారు. ఓకే, మరి ఈ పాటలు మీరు మొట్టమొదటిసారిగా అంటే పబ్లిక్కి ఎలా పాడారు? పబ్లిక్కి 2017 నేను యూనియన్ వర్క్ మీద వచ్చాను సార్, నెల్లూరు. నెల్లూరు వస్తూ ఉంటాను. అప్పుడు వచ్చినప్పుడు టౌన్ హాల్ దగ్గర బ్యానర్ చూశాను. అంటే అది ఏపీ రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్, జేసుదాస్ గారి పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్నారు. అంటే టౌన్ హాల్ అంటే నాకు తెలుసు సార్, వినడం తప్ప. అంటే ఎస్పీ బాలు గారు అట్లా చెప్పేటప్పుడు, నెల్లూరు గురించి చెప్పేటప్పుడు వినడమే తప్ప నేను అక్కడికి వెళ్ళింది లేదు. మొట్టమొదటిసారిగా ఆ రోజు నేను కాంపిటీషన్కి వెళ్ళాను. అంటే కాంపిటీషన్ అని తెలియదు, చూడాలని వెళ్ళాను. ఇప్పుడు ఫీజు 300 ఆ కాంపిటీషన్కి. ఎంట్రీ ఫీజు? ఎంట్రీ ఫీజు అంటే 2017 నాకు తెలీదు. అందరు పాడుతూ ఉంటే నా పక్కన పేరం సుందర రామరెడ్డి గారు అని ఇప్పుడు మనకు తెలుసు ఆ సారు ఉన్నారు.
ఉన్న తర్వాత అందరు పడతా ఉంటే నేను వెళ్ళి అడిగాను అక్కడ, సార్ ఎంత సార్ ఫీజు అంటే 300 మేడం అన్నారు. అంటే అప్పుడు నా దగ్గర 250 రూపాయలు ఉన్నాయి, 300 ఉన్నాయి, అంటే నేను ఛార్జ్ అయిపోను, ఇంకా 50 రూపాయలు తక్కువ ఉన్నాయి. తక్కువ ఉంటే అప్పుడు నా దగ్గర లేవు సార్, కానీ నేను పాడాలనుకుంటున్నాను అని అన్నా. అప్పుడు ఆ సారు మీరు పాడాలనుకుంటే పాడండి అమ్మా అని చెప్పి ఉన్న వరకు ఇవ్వండి అని చెప్పి 250 రూపాయలు తీసుకున్నారు. అప్పుడు ఆ రోజు నేను ఫస్ట్, నాకు కాంపిటీషన్లో ఏం పాడాలో తెలీదు, కానీ పాడాలనే ఉత్సాహం తప్ప ఎట్లాగా అని కూడా తెలీదు. అప్పుడు నేను ప్రతిఘటన మూవీ అంటే నాకు బేసిక్గా బాలు గారు జానకి గారు అంటే చాలా ఇష్టం, వాళ్ళ పాటలు అంటే ఇంకా అంత ప్రాణంగా ఉంటుంది నాకు. అప్పుడు జానకి గారి పాటే పాడాను ప్రతిఘటన సినిమాలో. అవును సార్. ఏ పాట అది? అది వచ్చి ఈ దుర్యోధన దుశ్యాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం నిర్వేదం కంద మహాపానికి ఆడది తల్లిగా మారి మీ కండలు పెంచినది గుండెలతో కాదా అని ఆ పాట పాడాను సార్. ఆ పాటకి ఎలాంటి స్పందన వచ్చింది? చాలా బాగా మెచ్చుకున్నారు సార్. ఉన్న ఆడియన్స్? ఆడియన్స్ అసలు చాలా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఆ చప్పట్లు ఇప్పటికీ కూడా నాకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. తర్వాత నేను ఎదురు చూడలేదు, నేను చివరి వరకు ఉండేను సార్. అప్పుడు చివరి వరకు ఉంటే కాంపిటీషన్లో పాల్గొన్నందుకు సర్టిఫికేట్ ఇచ్చారు. సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత నా నెంబర్ అడిగి తీసుకున్నారు. పేరం సుందర రామరెడ్డి గారు, ఇప్పుడు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నటువంటి రమణయ్య సార్, వాళ్ళిద్దరూ నేను టౌన్ హాల్లో రావడానికి ముఖ్య కారకులు. చిన్న ప్రోగ్రామ్ ఏ జరిగినా కూడా వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు సార్. రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరికేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జీటీ రోడ్ నెల్లూరు. మరి మీరు ఆ విధంగా కాంపిటీషన్లో సర్టిఫికేట్ వచ్చిందా, ప్రైజ్ ఏమైనా ఇచ్చారా? ప్రైజ్లు వచ్చేసి. ఏ ప్రైజ్ వచ్చింది? ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. నేను ఒక 3 అట్లాగా ఒక 2 నేను పార్టిసిపేషన్గా పాల్గొంటూ ఉండేదాన్ని. తర్వాత ఒకరోజు సింగింగ్ కాంపిటీషన్లోనే ట్రాక్ పెట్టి పాడేవాడు, అంటే ట్రాక్ సింగింగ్ అంటే నాకు తెలియదు. తర్వాత ఆయన సుందర రామరెడ్డి గారు, ఆయన నాకు తండ్రి సమానులు, ఆయన చెప్పారు మీ వాయిస్ బాగుంది కదమ్మా, ట్రాక్లో ట్రై చేయండి, ఇక్కడ విఆర్సీ ఎదురుగా ట్రాక్స్ ఇస్తారు అని చెప్పారు. అప్పుడు నేను ఒక ట్రాక్ తీసుకున్నాను సార్. ట్రాక్ అంటే అది స్వర్ణకమలం చిత్రంలో ఉన్నే ఆకాశంలో ఆశల హరివిల్లు, ఆ ట్రాక్ తీసుకున్నాను. ఆ ట్రాక్ తీసుకున్న తర్వాత తెచ్చాను సార్, నేను ట్రాక్ తీసుకున్నాను అంటే ఒకసారి ట్రై చేయమ్మా అన్నారు. ట్రాక్ పెట్టి నేను సింగ్ పాడుతూ ఉన్నాను. పాడుతూ ఉంటే పాట అయిపోయిన తర్వాత కూడా అసలు కనుక్కోలేదు ఎవరు, అంటే ట్రాక్ సింగింగ్లో ఉందా అని ఎవరు అనుకోలేదు. మామూలుగా నేనే పాడుతున్నానని అని ప్రశంసించారు నన్ను ఆ టైంలో. జానకి గారి వాయిస్కి మీకు తేడా తెలియదు, ఒరిజినల్ రికార్డ్ లాగే ఉంది, రికార్డ్ లాగే ఉంది అన్నారు. ఇంకా అప్పటి నుంచి సృజన అధినేత రాధాకృష్ణ సారు ఇంకా వాళ్ళ ప్రోగ్రామ్స్లో నన్ను ఇన్వైట్ చేశారు ఫస్ట్. ఒక్కసారి ఆ పాట వినిపించండి. ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూచిన పొదరిల్లు అందమైన లోకం మందుకోనా మరచి కలకాలం ఉండిపోనా.
అది కూడా జానకి గారు పాడిందే కదా? అది కూడా జానకి గారు. అంటే జానకి గారి పాటలు ఎక్కువ పాడతారా మీరు? జానకి గారి పాటలు అంటే అంత ఇష్టం నా సార్ నాకు. అందరివి పాడతాను, చిత్ర గారివి పాడతాను, జానకి గారివి పాడతాను, ఇప్పుడు రీసెంట్ గా సునీత గారు, వీళ్ళంతా ఇష్టం. కానీ ఎక్కువగా నాకు జానకి గారు అంటే చాలా ఇష్టం. మరి ఆ తర్వాత మీ కెరీర్ ఎలా సాగింది? ఆ తర్వాత ఇంకెక్కడ నేను వెనుతిరి చూసుకోలేదు సార్. స్టేజ్ సింగర్గా ఇంక అక్కడి నుంచి నాకు మంచి అవకాశాలు వచ్చాయి. ఏ చిన్న టౌన్ హాల్ ప్రోగ్రామ్ ఏ చిన్న జరిగినా కూడా నాకు ఫోన్ చేసి పిలిచేవాళ్ళు. ఎక్కువగా నాకు చాలా ఇష్టమైన పాట వచ్చి అమ్మరాజీనామా చిత్రంలోంచి చిత్రగారు పాడిన పాట సార్. రోజు ఎవరు రాయగలరు ఆ పాట ఒకసారి. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం, అమ్మేగా అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగాది స్వరం ప్రాణమనే పాటకు, ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మాను రాగం కన్న తీయని రాగం. ఈ పాట మహిళా దినోత్సవంలో పాడారు, అక్కడ ఎలాంటి స్పందన ఉంది? అక్కడ చాలా మధురమైన అనుభూతి సార్ అది. అక్కడ అందరూ మహిళలు అందరూ వచ్చారు. అంటే ఆ టైంకి ఆ పాట చాలా బాగా ఎఫెక్ట్గా ఉండిందని చెప్పి నన్ను పెద్దవాళ్ళు బాగా దగ్గర తీసుకున్నారు సార్. దాని తర్వాత ఆర్ఎంపి డాక్టర్స్ మీటింగు ఇక్కడ మురళీకృష్ణ హాస్పిటల్స్లో జరిగింది. దానికి కూడా సృజన సారే నన్ను ఇన్వైట్ చేశారు సింగర్గా. సింగర్గా ఇన్వైట్ చేసినప్పుడు నేను పాడాను. పాడిన తర్వాత ఆశా వర్కర్స్కి అంటే ఫీల్డ్ వర్క్ గురించి చర్చ వచ్చింది. అక్కడ చర్చ వచ్చినప్పుడు ఆ సర్కిల్లో ఉన్నటువంటి ఒక ఆర్ఎంపి డాక్టరు ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేస్తారు, దానికి ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు అనే దాని మీద ఒక చర్చ జరిగినప్పుడు నేను యాజ్ ఏ ఆశా వర్కర్గా అక్కడ మేమేం చేస్తున్నాం అనేది చెప్పానన్నమాట. నేను అంటే ఆశా వర్కర్కి ఆర్ఎంపి డాక్టరు ఒక గ్రామంలో ప్రథమ చికిత్స ఎంత అవసరమో అట్లాగే ఆశా వర్కర్ ఈరోజు మాతా శిశు మరణాలు తగ్గించే విధానంలో తీసుకున్నప్పటికీ అంత హెల్త్ అంటే చనిపోయినా పుట్టింది చనిపోయింది కంపల్సరీగా మేము హెల్త్కి ఇవ్వాలి సార్, డిపార్ట్మెంట్కి ఇవ్వాలి, ఏ రోజుకి ఆ రోజు ఇవ్వాలి. ఆ విధానంలో ఎవరికి బాగాలేకపోయినా మొట్టమొదట ఆశా వర్కర్ దగ్గరికే వస్తారు. ఆశా వర్కర్ ఇల్లే తడతారు, ఎందుకంటే ఒక ట్యాబ్లెట్ కావాలంటే. అట్లాగా మా సర్వీస్ లాగా మీ సర్వీస్ కూడా ఉంది సార్ అంటే ఆ సార్ బాగా ఇంప్రెస్ అయ్యారు సార్. ఆయన ఆర్ఎంపి డాక్టర్స్ అసోసియేషను క్యాడర్, ఆయన అధ్యక్షులు ఏమో సుబ్రహ్మణ్యం సార్. ఆయన వచ్చి నన్ను పులివెందులకి ఆ రోజు నా నెంబర్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఒక 2 డేస్ తర్వాత కాల్ చేశారు. అంటే అమ్మా నేను పలానా అంటే సార్ చెప్పండి సార్ అంటే మీకు మేము సేవారత్న అవార్డు ఇవ్వాలనుకుంటున్నాము, అంటే మీరు దాన్ని తీసుకోవడానికి రాగలరా ఇంత దూరమైనా అన్నారు. అంటే ఎక్కడ సార్ అని అడిగాను. పులివెందుల్లో జేడి లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా, ఆయన చేతుల మీదుగా అంటే అక్కడ వాళ్ళ ట్రస్ట్ ఒకటి ఓపెన్ చేస్తుంటే ఆ సందర్భంగా ఇస్తున్నారు. మీరు చెప్పింది బాగుంది, సర్వీస్ ఏ విధంగా కావాలని, అందుకని కొంతమందిని మేము స్పెసిఫిక్గా తీసుకొని చెప్తున్నామని చెప్పి చెప్పారు సార్. చెప్పినప్పుడు వస్తాను సార్ అని చెప్పాను. పులివెందులకు వెళ్ళాను. మా వారికి జేడి లక్ష్మీనారాయణ గారు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ప్రశ్నించే తత్వం మా వారికి ఎక్కువ. ఏ చిన్న ఎవరికేదన్నా కూడా క్వశ్చన్ చేస్తారనమాట. అట్లాగే నేను కూడా యూనియన్లోకి తన సహకారంతో నేను ఎవరికి ఏ చిన్న ఇబ్బంది అయినా అట్లా వచ్చేదాన్ని. తర్వాత ఆయనకి చెప్పాను ఇట్లా చెప్పారు అని అంటే జేడి లక్ష్మీనారాయణ గారి చేతుల మీద అవార్డు అంటే చిన్న విషయం కాదు, నువ్వు అది ఊరికే ప్రశంసా పత్రం ఇచ్చినా నువ్వు తీసుకో, అందరికీ రాదా అవకాశం అన్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా నేను ఈ పాటే పాడాను. ఎవరు రాయగలరు పాట పాడాను. సార్ మెచ్చుకున్నారు, మెచ్చుకొని వాయిస్ చాలా బాగుందమ్మా మీది అని చెప్పి అవార్డు అక్కడ తీసుకున్నాను సార్. అది కూడా నాకు అందుకున్నాను. తర్వాత రాధాకృష్ణ సారే మన ప్రసాద్ బాబన్ గారికి పరిచయం చేశారు.
ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంటే మనకు తెలిసిన అమ్మాయి మంచి సింగరు, ఒక అవకాశం ఇవ్వండి ఒక పాట అంటే అప్పుడు రమ్మని చెప్పారు. అంటే నేను ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళడం, ప్రసాద్ భవన్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. వెళితే ఇక్కడ సింగర్ శేషు గారని ఆయనతో ఒక పాట ఇచ్చారు. ఆ పాట ఇచ్చినప్పుడు ఒసే రాములమ్మ పాటలో పాడమన్నారు. పాడితే అది రిహార్సల్లో రాలేదు నాకు, అంటే రాలేకపోతే చేయలేకపోయాను, అంటే భయం ఎక్కువ అయిపోయింది. రిహార్సల్లో రాలేదు సాంగ్. అంటే ఆయన సారు అన్న కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అయ్యి సర్లేమ్మా ఏదన్నా ఉంటే ఇద్దాంలే అన్నారు. తర్వాత సార్ నువ్వు ఎక్కువ ఏది పాడతావు అంటే అట్లా పాటలు చెప్పుకుంటూ వస్తుంటే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు పాడతావా అన్నారు శేషు గారు. అంటే పాడతాను సార్ అన్న. అన్న తర్వాత దానికి రిహార్సల్ లేదు, డైరెక్ట్గా స్టేజ్ మీదకి వెళ్ళిపోయాం. ఈవినింగ్కి స్టేజ్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పాట చాలా బాగా వచ్చింది. ఆ పాట ఒక్కసారి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నీకు వెన్నెలేది. ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. మరి భక్తి గీతాలు ఏమైనా మీరు పాడతారా? పాడతాను సార్. భక్తి గీతం, ఒక భక్తి గీతం. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. అభంకరి శుభంకరి పూర్ణ చంద్ర కళాధరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. వెరీ గుడ్. చిత్ర గారు ఈ మధ్య పాడారు సార్, అంటే ఓల్డ్ సాంగ్ ఏది. ఈ పాట నేను స్టార్ మేకర్లో పాడాను సార్, అది మంచి ప్రశంస వచ్చింది సార్. అది అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసున, ఉన్నాన్ని నేను కోసం నువ్వు దూరమైతే బతకగలనా. ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. వెరీ గుడ్. మరి చాలా చక్కగా మీ టాలెంట్ని మా టాలెంట్ షోలో చూపించారు. ఇది ఈనాటి టాలెంట్ షో. మరి మరో టాలెంట్ షోలో మరో టాలెంట్ పర్సన్తో మీ ముందుంటారు. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీ మోహన్ రావు. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.